వాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కీ సినిమా ఎన్నో రకాలుగా విజువల్ ఫీస్ట్ గా నిలబోతోంది మేకింగ్ అండ్ టేకింగ్ పరంగానే కాదు ఇందులోని కొన్ని పాటలు గిరిగెంతలు పెట్టబోతున్నాయి అందులో ఒకటి ప్రభాస్ దిశాటానే మీద చిత్రీకరించిన అండర్ వాటర్ సాంగ్ దీనిని ఆ మధ్య యూరోప్ లో చిత్రీకరించారు ఆ లొకేషన్ ఫోటోను దిశపాఠానే అప్పట్లో సోషల్ మీడియాలో షేర్ చేసింది కల్కీ ట్రైలర్ ను విడుదల చేసిన కొద్ది రోజులకే ఈ అండర్ వాటర్ రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారట దీపికా పదుకోనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ఇతర ప్రధాన పాత్రల పోషించిన ఈ సైంటిఫిక్ డ్రా తమ ఇదే నెల ఇరవై ఏడున జనం ముందుకు రాబోతోంది ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డబుల్ స్మార్ట్ మూవీలో నటిస్తున్నాడు కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని పూరితో కలిసి ఛార్మి నిర్మిస్తోంది సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత రామ్ పోతినేని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది అనుష్క నవీన్ పొలిసెట్టి జంటగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీని మహేష్ బాబు డైరెక్ట్ చేశాడు ఇటీవల మహేష్ రామ్ కు కథ చెప్పగానే అతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట డబుల్ స్మార్ట్ తర్వాత ఈ ప్రాజెక్టే పైకి వెళ్తుందన్నది ఫిల్మ్ నగర్ సమాచారం విల్ స్మిత్ మార్టిన్ లారెన్స్ నటించిన తాజా చిత్రం బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై ఈ చిత్రాన్ని ఆదిల్ బిలాల్ డైరెక్ట్ చేశారు సోనీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ భాషల్లో భారత్లో విడుదల చేస్తోంది మిగిలిన దేశాల్లో ఏడున ఈ సినిమా విడుదల కానుండగా మన దేశంలో మాత్రం ఆరవ తేదీని రిలీజ్ చేసింది బట్ డబ్బింగ్ వర్షన్స్ మాత్రం శుక్రవారమే ప్రదర్శితం కాబోతున్నాయి ఈ యాక్షన్ కామెడీ ఫ్రాంచైజీలో వెనస్సా హెడ్జన్స్ అలెగ్జాండర్ లుడ్విగ్ మొలానీ లిబార్డ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు దర్శకుడు సుందర్ తానే హీరోగా నటించి నిర్మించి డైరెక్ట్ చేసిన సినిమా అరణ్మనై ఫోర్ ఇందులో సుందర్ కు చెల్లిగా తమన్నా నటించింది ఖన్నా హీరోయిన్గా చేసింది తెలుగులో బాగ్ పేరుతో విడుదలైన ఈ సినిమాకు ఇక్కడ మిశ్రమ స్పందన లభించింది అయితే తమిళంలో మాత్రం వంద కోట్లను ఇది వసూలు చేసిందని మేకర్స్ చెబుతున్నారు తాజాగా సుందర్ దర్శకత్వంలో తమన్నా మరో సినిమాలో చేయబోతుందనే వార్త తమిళ చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది దర్శకుడు శివ శిష్యుడు భూపాలన్ చెప్పిన కథ నచ్చి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అయితే ఈ కథను సుందర్ సి డైరెక్షన్లో ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారని అంటున్నారు అయితే సుందర్ సింగ్ తాను గతంలో దర్శకత్వం వహించిన కలగలప్పుకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నారు మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏది ముందు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి తమిళ చిత్రసీమలో విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన ఫ్రాంచైజీల్లో కాంచన కూడా ఓటి ఈ సిరీస్ తెలుగులోనూ డబ్బై విజయాన్ని సొంతం చేసుకున్నాయి తాజాగా ఈ సిరీస్లో నాలుగవ చిత్రాన్ని రూపొందించేందుకు రాఘవ లారెన్స్ రెడీ అవుతున్నారన్నది కోలీవుడ్ సమాచారం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కాంచనాత్రి అప్పట్లో వంద కోట్ల గ్రాసును వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి దానికి రాఘవ లారెన్సే దర్శక నిర్మాత ఇప్పుడు ఈ సినిమాను సెప్టెంబర్లో పట్టాలెక్కిస్తారట ప్రస్తుతం లారెన్స్ బెంజ్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు లోకేష్ కనగరాజ్ కథను అందించిన ఈ సినిమాను బకేరాజ్ కన్నన్ డైరెక్ట్ చేయబోతున్నాడు ఇది కూడా హారర్ థ్రిల్లర్ మూవీనే మొత్తం మీద లారెన్స్ ఇప్పుడప్పుడే ఈ జానర్ను వదిలేట్టు కనిపించడం లేదు